అభివృద్ధి పనులను అడ్డుకుంటూ కాంట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేసిన సిద్దిపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బుర్గు సురేష్ గౌడ్ పై కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ చైర్మన్ గీసా భిక్షపతి తెలిపారు. కొమరవెల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో చైర్మన్ భిక్షపతి మాట్లాడుతూ కొమరవెల్లి ఆలయం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సహకారంతో ఆలయానికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బుర్గు సురేష్ గౌడ్ ఆలయ సమీపాన దాసరంగుట్ట అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి మట్టిని తరలిస్తున్న రఘు అనే కాంట్రాక్టర్ను బెదిరింపులకు గురిచేసి 40,000 రూపాయలు వసూలు చేశాడని, అలాగే ఆలయ ఈవోను కూడా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న పనులకు ఇష్టారీతంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేసినట్టు తెలిపారు.